వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నా సామాజిక బాధ్యత ఏంటి, నేను దీన్ని ఆనందించాలా? పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిడుతుంటే ఆనందించాలి, ఒక కుత్సితమైన ఆనందం ఉంటుంది మనిషి మనిషికి, ఒక పైశాచిక ఆనందం. అదే మనుషులు నీ మైండ్లో ఏ సాఫ్ట్వేర్ ఎవడు పెడుతున్నాడు. అంబేద్కర్ మహానుభావుడు పెడితే ఒక సాఫ్ట్వేర్ పెడతాడు నీ హక్కులను తెలుసుకోని, హిట్లర్ ఒక సాఫ్ట్వేర్ పెడతాడు నీ జాతి కాని వాళ్ళని ద్వేషించు అని. సర్వమాన శుభ్రతత్వం అనేది గాంధీజీ పెడతాడు, భరించు, నిదానంగా ఉండు, సహనం పాటించు, అది గాంధీజీ పెట్టే సాఫ్ట్వేర్. మన రాష్ట్రంలో ఎవడు ఏ సాఫ్ట్వేర్ పెడుతున్నాడు? నేను మీకు చెప్తున్నది విలువలున్న విషయాల విలువలేని విషయాలు అని మీరు చూసుకోవాలి. జగన్ ఏం సాఫ్ట్వేర్ పెడుతున్నాడు? నిఘా వ్యవస్థను పెడుతున్నాడు. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అంటాం, ఫ్రీ విల్ అనేది ఉంటుంది. భగవంతుడికి కూడా హక్కు లేదు. మనల్ని సృష్టించిన భగవంతుడు, అది మీరు యెహోవా అనండి, అల్లా అనండి, లేదంటే పరమేశ్వరుడు అనండి, ఆయనకు కూడా మనం ఎలా ఉండాలో వాళ్ళు ఆల్రెడీ పెట్టేసింటే జీవనం కాదు, ఫ్రీ విల్ అనేది లేదు. అందుకని భగవంతుడు మనకు కూడా, మనకు అవి నువ్వు ఎలా ఉండాలో నీకు నియమాలు ఇచ్చి వదిలేశాడు అంతే. కానీ మనం అలాంటి భగవంతుడే ఇచ్చిన హక్కు ఇది నీ జీవితం. నో వన్ హ్యాస్ ద రైట్ టు పెనిట్రేట్ ఇన్ టు యువర్ పర్సనల్ లైఫ్. ఎవరికి హక్కు లేదు నీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూచే హక్కు లేదు. జగన్ కైనా జగన్ అయినా ఇది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని అంటే మీకు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడితే తప్ప ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ కేసులు ఎవడు మాట్లాడలా, ఎందుకు ఛానల్స్ మాట్లాడలా, ఎందుకు పత్రికలు మాట్లాడలా, ఎందుకు వైసీపీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు మాట్లాడలా, ఎందుకు ధర్నా చేయలా, ఎందుకు మహిళ మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఫీమేల్ ఉమెన్ శాఖకి ఎందుకు వెళ్ళా? ఎందుకని ఇంట్రెస్ట్ లేదు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిడితే వచ్చే ఆనందం సమస్య ఏముందంటే, ఇది సమాజంలో కూడా ఉంది, ఇది ఇబ్బందిగా ఉంటుంది. ఒకళ్ళు అడుక్కునే వాళ్ళు కాళ్ళు కడిపోయి అన్నా అంటే మనం తినడానికి ఇబ్బంది పడతాం, మనం గుర్తించకుండా వెళ్ళిపోతాం. ఇది కాంప్లసెంట్ యాటిట్యూడ్, ఉదాసీనత. నేను ఎప్పుడు ఆ ఉదాసీనతను పెట్టుకోలేను. నేను నేర్చుకుంది నాని పాల్కీవాలా గారి దగ్గర నుంచి, ఉదాసీనతతో ఉండకు, డోంట్ బీ డ్యామ్ కాంప్లసెంట్, బీ యాక్టివ్. ఎందుకంటే కడుపు మండి మాట్లాడకపోతే, నేను ఊగుతో మాట్లాడుతాను ఒకసారి, నీ కళ్ళ ముందు అన్యాయం జరిగినప్పుడు నువ్వు కోపంతో ఉగ్రంగా మాట్లాడుకుని ఎలా మాట్లాడతావు? జగన్ ఊగిపోతా మాట్లాడతాడే, ముఖ్యమంత్రి పదవి లేనందుకు అన్ని సంవత్సరాలు ఊగిపోతే మాట్లాడేవే, అప్పుడు ముఖ్యమంత్రిని ఉరితీసేయమన్నావే పబ్లిక్గా, నువ్వు ఊగిపోతా మాట్లాడచ్చా? నేను ఇన్ని వేల మంది ఆడపిల్లల్ని మిస్ అయిపోతే నేను ఊగిపోతా మాట్లాడకూడదా? మీ ఇంట్లో ఆడపిల్లలు మిస్ అయితే ఇలాగే మాట్లాడతావా నువ్వు? ప్రశాంతంగా మాట్లాడతావు, ఇలా ఇలా మాట్లాడతావా?